తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలను, కొండగట్టు, జేఎన్టీయును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మాట్లాడారు. ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను పటిష్టం చేసేందుకు సర్కార్ కృషి చేస్తుందని, రాష్ట్రంలో ఉన్న 37 గురుకుల పాఠశాలలను ఇంటర్మీడియట్ కళాశాలలుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అప్గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. జిల్లాలో బాలుర, బాలిక గురుకులాల పాఠశాలలు ఉండే విధంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదనంగా మరో 29 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నామని కడియం శ్రీహరి వెల్లడించారు. తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య దాని యొక్క వాల్యూను కోల్పోతున్నది, స్టాండర్డ్స్ ఉండడం లేదు. తెలంగాణలో చదివిన ఇంజనీరింగ్ స్టూడెంట్ను కంపెనీస్ పెద్దగా ఇష్టపడడం లేదు, ప్లేస్మెంట్స్ రావడం లేదు అని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చినప్పుడు వారు వెంటనే ఇంజనీరింగ్ విద్యను ప్రక్షాళన చేయాలని, తెలంగాణలో ఇంజనీరింగ్ చదివిన ప్రతి స్టూడెంట్ కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఇతర విద్యార్థులతో పోటీ పడి కాంపిటీషన్లో తట్టుకొని ప్లేస్మెంట్స్ దక్కించుకునే విధంగా మన పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఉండాలని ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే మరి మన వైస్ ఛాన్సలర్ వేణుగోపాల్ రెడ్డి గారు, మన రిజిస్ట్రార్ యాదయ్య గారు మేము తరచుగా ఇక్కడ సమీక్షలు చేసుకుంటూ ఏ రకంగా మనం స్టాండర్డ్స్ పెంచగలుగుతామని ఆలోచన చేయడం జరుగుతుంది. ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక మాట మీకు చెప్పాలి. మనకు ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్తోని పాస్ అయ్యే విద్యార్థులు 125,000 మంది ఉంటారు. ఆ 125,000 మందిలో ఎంసెట్ రాస్తే ఒక 90,000 నుంచి 100,000 మంది క్వాలిఫై అవుతారు. కానీ విచిత్రం ఏంటంటే మనది ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్తో పాస్ అయి ఎంసెట్లో క్వాలిఫై అయ్యే వాళ్ళ సంఖ్య 90,000 నుంచి 100,000 ఉంటే మన దగ్గర ఇంజనీరింగ్ సీట్లు 210,000 ఉన్నాయి. ఏం చేసుకోవాలో అడగండి. ఇక మీరు కడక తాగడానికి కూడా మనకి రాకుండా పోయినాయి. అంటే చివరికి ఈ ఇంజనీరింగ్ ఎలాగా అయిపోయిందంటే ఎక్కడ సీట్ దొరుకునోడు ఇంజనీరింగ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చివరికి బీఏలో, బీకామ్లో, బీఎస్సీలో కూడా సీట్ దొరుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళడం, ఇంజనీరింగ్ సీట్ తీసుకోవడం ఒక అలవాటుగా మారి ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ గణనీయంగా పడిపోయే పరిస్థితి. కంపెనీస్ అన్ని కూడా తెలంగాణలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని మేము తీసుకోము అని చెప్పే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ను స్టాండర్డైజ్ చేయడానికి, ఇంజనీరింగ్ కాలేజెస్ను రెగ్యులేట్ చేయడానికి గడిచిన 3 సంవత్సరాలుగా తీవ్రంగా ప్రయత్నం జరుగుతున్నది.